రైట్, ప్రతిపక్షాలు ఒకసారి అశోక్ గారు పెద్దపల్లి నుంచి ఒక కాలర్ని తీసుకుని మళ్ళీ వాసుదేవ రెడ్డి గారి దగ్గర. అశోక్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు? వస్తా వాసుదేవ రెడ్డి గారు, అశోక్ గారు మాట్లాడండి. మాట్లాడుతున్నాను సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. చెప్పండి సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ పబ్లిక్ ఎంక్వైరీకి సంబంధించిన ఈ ఓటర్ అందరికీ ఇవ్వాలండి. యా బిఫోర్ 2nd of November ఇది అందరికి తెలుసు. దీని ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఎవరికి అవసరం ఉన్నట్టుగా వాళ్ళు వక్రీకరించుకుంటారు. బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, 2nd తారీఖు వరకు మీరు ఇవ్వండి, ఎన్ని లక్షలైన ఇవ్వండి, ఎన్ని కోట్లైనా ఇవ్వండి. దాని అర్థం నెంబర్ వన్ సార్, ఒక నిమిషం నన్ను మాట్లాడినాడు ప్లీజ్. నెంబర్ 2, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా ఒక్క నిమిషం సార్, మాక్సిమం 30 సెకండ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా 100% బొగ్గు మీద కన్స్ట్రక్షన్ జరిగింది. ఎందుకంటే నేను మంచిని కాన్స్టెన్సీ, 100% బొగ్గు మీద కన్స్ట్రక్షన్ జరిగింది సార్. ఈ ఒక్క పాయింట్ మాట్లాడతాను, క్లోజ్ చేస్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఐఎమ్ ఎన్ఆర్ఐ, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటది ప్రతి వాళ్లకు బెనిఫిట్ ఇస్తాం, ప్రతి వాళ్లకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి 2500 కానీ, లేకపోతే చదువుకునే వాళ్ళకి 5 లక్షలు కానీ, ప్రతి వాళ్ళకి ఇస్తామంటుంది. కానీ టీఆర్ఎస్, ఐ మీన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అర్హులకు మాత్రమే ఇస్తారంటది. ఈ అర్హులను డిక్లేర్ చేసేది ఎవరు? ఈ అర్హులను ఐడెంటిఫై చేసేది ఎవరు? ఈ అర్హులను ఎట్లా మీరు ఏ బేస్ మీద మీరు అర్హులను తీసుకుంటారు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కానీ డెప్యూటీషన్ కానీ అర్హులను డిక్లేర్ చేస్తారు. ఓకే, ఎందుకంటున్నానంటే ఆ ఎమ్మెల్యేలో ఒక 4 పనివాళ్ళు ఉంటారు, వాళ్ళు అర్హులు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక కౌన్సిలర్ ఉంటాడు, ఆయనకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది, 20 లక్షల రూపాయలు వస్తుంది. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు 4 మహారాష్ట్రాలో ఉంటారు, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇక్కడ, ఐ మీన్ ఆధార్ కార్డు క్రియేట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఈ అర్హులు అనే దాన్ని ఎవరు, నేను ఆయన హంబుల్లీ రిక్వెస్టింగ్ టు కేసీఆర్, ఈ అర్హులు అనే వాళ్ళని ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఎమ్మెల్యే ఐడెంటిఫై చేస్తాడా? చెప్పారు కదా ఎమ్మెల్యేలకి అధికారాలని సార్, ఎమ్మెల్యేలకి అధికారాలని చెప్పారు, ఎమ్మెల్యేలు ఐడెంటిఫై చేయాలని బహిరంగంగానే చెప్పారు కదా, దాంట్లో దాపరికం ఏముంది? యా డెఫినెట్లీ సార్, నేను ఒకటి అంటున్నాను. ఇప్పుడు మా దగ్గర నేను చూశాను సార్, నేను అన్నది 100 డబుల్ బెడ్రూమ్ ఉంది ఇల్లు, డ్రా తీయాలన్నారు సార్. డ్రా లేదు సార్, ఇది అంటే ఇట్లాంటి మాట్లాడాలి చాలా ఉన్నాయి కదా. ఒకటి ఏంటంటే ప్రతిదాన్ని వక్రీకరించి చూడద్దు. నేను సింపుల్ గా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నవంబర్ 2 తారీఖున జరిగింది, దాని గురించే నేను కలిసాను. నవంబర్ 2 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వమండి. మీరు లక్షలు ఇస్తారా, కోట్లు ఇస్తారా, పబ్లిక్ ఏమైనా మీరు డిక్లేర్ చేస్తారా, అవన్నీ ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను లైన్ లోకి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. వాసుదేవ రెడ్డి గారు, కాళేశ్వరం గురించి కూడా ఒక చర్చ నడుస్తుంది, సరే మీ పార్టీ వాళ్ళు దాని మీద ఏది మౌనంగా ఉండండి, అదే రిపోర్ట్ వచ్చా చూద్దాం అన్నట్లుంది. ఎందుకంటే కేంద్రం బృందం వచ్చిపోయింది కాబట్టి దాన్ని ఏం చెబుతుంది ఏంటో చూద్దాం అనేటువంటిది ఉంది. అది కూడా కొద్దిగా మీకు గుదిబండగా మారేటట్టుంది రేపు ఎలక్షన్లో. ఇప్పుడు మాకు ఏది గుదిబండగా మారదండి, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మీరు ఇప్పుడు సోదరులు ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడిండు, డబుల్ బెడ్రూమ్లన్నీ వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారని. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు తీసుకున్నా లేకపోతే దళిత బంధు తీసుకున్నా ఆ అధికారం మొత్తం కూడా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పజెప్పింది.